ప్రజా యుద్ధం ఒక గద్దర్ గారు భౌతికంగా మన మధ్య లేరు, ఆయనకు మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిది? ఆయన మాకు రిలేషన్ అయితే తూప్రాని ప్రాపర్ మేడ్చలు మాకు రిలేషను, దగ్గర రిలేషన్, వాళ్ళ సంబంధిత వాళ్ళ కుటుంబం నుంచే నేను అమ్మాయి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు వరుసకు తాత అవుతాడు అని వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అన్నదమ్ములమే మాట్లాడుతాం ఒకే అంటే అన్నం పిలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి నేను 2-3 సార్లు కూడా ఇంటికి కూడా వచ్చిన ఆయన భార్య లేకుండా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాను. కళలు కలిగిన కటిలో వెళ్ళి లభోలు నీ పాద కుటుంబుట్టూరు నందించుకుంటుంది చెల్లమ్మ, చూసే దారి నదుడొద్దంటారు నవ్వే తోట నవ్వొద్దంటారు, చూసే దారి నదుడొద్దంటారు నవ్వే తోట నవ్వొద్దంటారు, అటువంటి నీ అన్నను గాదు చెల్లమ్మ మాకన్నీ అటువంటి నీ చిన్నన్నను గాను చెల్లమ్మ, నీ చిన్ననాటి స్నేహితుండమ్మ చెల్లమ్మ, మల్ల తీగకు పందిరి పోలి అచ్చ తీకటి నిండలవోలి నీ పాదం మీది పుట్టుమొత్తనే చెల్లమ్మ, తోబుట్టూరు నందించుకుంటనే చెల్లమ్మ, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగి ఎదిగిస్తానమ్మా, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్లి చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నిన్ను వచ్చినో నీకే ఇస్తానమ్మా పిల్లమ్మ, నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లమ్మ, రిక్షా బండిని మీలాగతా చెల్లమ్మ, నీ అత్తోరింటికి సాగ నంపుతా చెల్లమ్మ, మల్ల తీగకు పందిరి బోలి అత్త తీకటిలో వెన్నెల బోలి నీ పాదం మీది పుట్టుమొత్తన్నై చెల్లమ్మ, తోబుట్టూరు నందించుకుంటేనే చెల్లమ్మ. ప్రజా యుద్ధ నౌక కళాకారులకే ఆయువు పట్టు, ఆయన ఒక లెజెండ్ మీకందరికీ, ఎందుకనంటే కళకే మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకనంటే ఆయన జానపదం కానీ ఆయన పాట కానీ ఆట కానీ ఎందరినో ఉర్రుతలోగించి చైతన్యవంతులను చేసింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం అన్న, మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం చీతంపేట. గద్దర్ గారి యొక్క పోరాట స్ఫూర్తి కానీ ఆయన ఉద్యమ గలం కానీ మీకు ఏ విధంగా అనిపించేది? మాకు మంచోడు అన్న, మా చిన్న మేము పుట్టక ముందు నుంచి అన్న పాటలు పాడదంటే మేము చిన్నప్పుడు వినేది టీవీ ముందల. ఇలా చచ్చిపోయింది అంటే మాకు ఎంతో బాధ అన్న, మా కళాకారులకి బాధ, మా కళాకారులు గురువు దేవుడు ఆయన మా దేవుడు. మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం చేదంపేట అన్న. ఖమ్మం జిల్లా నుంచి గద్దర్ గారు మన మధ్య భౌతికంగా లేరు అని తెలియగానే కళాకారులందరూ స్వచ్ఛందంగా ఆయన కోసం కళా నివాళులు అర్పించడానికి వచ్చారు. వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు, వాళ్ళ తరువుతోటి ఆయనకు చివరిగా అంతిమ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి చివరి ముగింపులు మీరు అందించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి? ఆల్రెడీ తెలిసిపోతుంది ఆయన మరణం అన్ని వార్త విన్న వెంటనే తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడు తరలిస్తున్నాడు ఇక్కడికి. ఎక్కడ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్లో వాళ్ళే సొంతంగా పాటలు రాసుకోవటం పాడుకోవటం, ఒక్క పాటగాళ్ళే కాదు డప్పులు కొట్టేవాళ్ళు, తర్వాత ఒగ్గుడోలు కొట్టేవాళ్ళు, అన్ని కళారూపాలు ఇక్కడికి వచ్చి ఈ ఈ భూమి మీద పార్టీలకు అతీతంగా ఈ భూమి మీద ప్రతి కళాకారుడు కూడా నిలిచిండి గుర్తుండుకునేటటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న కాబట్టి కళాకారుల ఆధ్వర్యంలో అతి గొప్పగా మరికొద్ది సేపట్లో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
పాట మోగబోయేనో మా పదం మోగబోయేనో ఆట ఆగిపోయేనో మాడుగు ఆగిపోయేనో పాట మోగబోయేనో మా ఆట మోగబోయేనో గద్దరన్న జనం పాట తరువాగిపోయేనో గద్దరన్న జనం పాట తరువాగిపోయేను పల్లె పల్లె పదం ఆట ఆటాగిపోయేను పాట మూగబోయేను పాట మూగబోయేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఒక విప్లవకారుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తెలివని మనిషి తెలివని ఊరు తెలివని ప్రాంతం లేదు ప్రతి వర్గానికి ప్రతి పల్లెకు ప్రతి గడపకు చేరిన జనం పాట జనం గద్దరన్న ఇవాళ ఇంతమంది రావడం అనేది గద్దరన్న ఒక పాట ద్వారానే ఈ పాట ఎల్లకాలం ప్రజలతో ఉండాలని ఈ పాట ఎల్లకాలం ప్రజలతో బతకాలని గద్దరన్న ద్వారా పాట బతుందని ఇవాళ గద్దరన్న ద్వారానికి వచ్చిన ఈ జనానికంతా గద్దరన్నకు నివారణ వచ్చిన జనానికంతా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ జనం పాట జనం పాట బతుందని జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాయుద్ధన ఒక గద్దరన్న మరణించడం ఒక తెలంగాణ సమాజానికి తీరని లోటు. తెలంగాణలో గద్దరన్న లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ తరం ముందు ముందు వచ్చేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అంతేకాకుండా గద్దరన్న చేసినటువంటి మావోయిజం లెనినిజం తెలంగాణయిజం మరోవైపు అంబేద్కరిజాన్ని బలవ్యాప్తి భావజాల వ్యాప్తి చెందే వరకు అన్న కృషి చేసిండు. దాన్ని నిరంతరం ప్రేయర్లోకి తీసుకుపోయే బాధ్యత మాలాంటి కవులు కళాకారులు తీసుకుపోతారని ఆశిస్తూ మేము గద్దరన్నకు ఘన నివాళులు అర్పిస్తున్నాము.